నమస్తే, జేపీ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నల్గొండ లోక్సభ నియోజకవర్గం సన్నాహక సమావేశం, అనంతరం విలేకరుల సమావేశం. జమ్మిగడ్డ శ్రీ విరాట్ నగర్ లో నేడు అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం. సమస్యల పరిష్కారానికే ప్రజావాణి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా. ఆడపిల్లలను టార్గెట్ చేస్తూ వారి కుటుంబాలను మానసిక వేధింపులకు గురి చేస్తున్న భానుప్రసాద్ అనే సైకో. నల్గొండ లోక్సభ నియోజకవర్గం సన్నాహక సమావేశం, అనంతరం విలేకరుల సమావేశం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నాతో పాటు ఈ మీడియా సమావేశంలో పాల్పంచుకుంటున్నటువంటి పెద్దలు, మాజీ సభాపతి శ్రీ వరసనాచారి గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీ లింగయాదవ్ గారు, పార్లమెంట్ మాజీ సభ్యులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, స్పోర్ట్స్ మాజీ చైర్మన్ శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు, అందరికీ నమస్కారం. గత 3వ తేదీ నుంచి నిరవధికంగా సాగుతూ వచ్చినటువంటి, తెలంగాణ భవన్లో సాగుతూ వచ్చినటువంటి విఆర్ఎస్ పార్టీ సమీక్షా సమావేశాలు అత్యద్భుతంగా జరిగినాయి. ఇవాళ ఆఖరు నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని నాయకులు, ప్రజాప్రతినిధుల సమీక్ష సమావేశం జరిగింది. 22 వరకు అంటే దాదాపు గంటల లెక్కేస్తే 125 గంటల పాటు నిర్వహించుకున్నాం. మా వాళ్ళు నిర్వాహకులు సమయాన్ని కూడా రికార్డ్ చేసినారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధి నుంచి ఆ నియోజకవర్గ కోర్ లీడర్షిప్ ఇందులో పాల్గొనడం జరిగింది. సగటున 75 నుంచి 100 మంది చొప్పున. ముఖ్య ఉద్దేశం క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణుల యొక్క ఫీడ్బ్యాక్, వాళ్ళ మనోగతం. ఎందుకంటే వీళ్ళు నిత్యం కార్యకర్తలు, నాయకులతో పాటు ప్రజల మధ్యలో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి మొదటి రౌండ్లో ఈ అనుభవం గడించినటువంటి వాళ్ళు కానీ, ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కానీ, కొంత బాధ్యతను మోసినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో చర్చిస్తే వాళ్ళ ఫీడ్బ్యాక్ వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా వాళ్ళ ఫీడ్బ్యాక్కు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ 10 ఏళ్ల పాలన ప్రభుత్వ పరంగా చేసినటువంటి కార్యక్రమాలతో పాటు పార్టీ పరంగా చేసిన కార్యక్రమాల మీద కూడా వాళ్ళ అభిప్రాయాలను, సూచనలను కోరడం జరిగింది, వారు వెలిపించడం జరిగింది. ప్రతి ఒక్కరూ తమదైనటువంటి శైలిలో, తమదైనటువంటి ఎటువంటి సూచన ఇచ్చినా దాన్ని పార్టీ స్వీకరించింది. నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా, నిర్భయంగా వాళ్ళ సూచనలు నివేదించడం జరిగింది. అవన్నీ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో అవసరమైనటువంటి మార్పు చేర్పులు, సవరణలు చేసుకోవడానికి దోహదపడేవి అని చెప్పి పార్టీ భావించే ఈ నిర్ణయం తీసుకున్నది. మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం, ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి, కేసీఆర్ గారు ఈ పార్టీని పుట్టించినప్పటి నుంచి అనేక జమ్మిగడ్డ శ్రీ విరాట్ నగర్ లో నేడు అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా కాలనీలో కాషాయ తోరణాలతో మరియు కాషాయం జెండాలను ప్రతిష్ఠించారు. చాలా ఘనంగా సీతారాముల ఊరేగింపు కళ్యాణం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. Thank you.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి 31 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేటి ఫిర్యాదులలో ఎక్కువ ఫిర్యాదులు భూములకు సంబంధించి, ఉద్యోగం, పెన్షన్ తదితర ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయన్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ధరణికి సంబంధించిన సమస్యలపై సాంబయ్య శివంపేట, పోచవ్వ, రామయ్యంపేట, జానయ్య, చేగుంట, ప్రభాకర్, నర్సింగి, లక్ష్మి, పాపన్న పేట వారు భూ సమస్యల పరిష్కారం కోసం, కళ్యాణలక్ష్మి కోసం, శోభ హవేలి గన్పూర్ పెన్షన్ కోసం, బాలరాజ్ మెదక్ నుంచి ఫిర్యాదులు అందించారు. మొత్తం 31 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్ఓ పద్మశ్రీ, డిపిఓ సాయిబాబా, డిఆర్డిఓ శ్రీనివాస్, డిఎఫ్ఓ రవిప్రసాద్, డిఎఓ గోవింద్, డిఇఓ రాధా కిషన్, డిడబ్ల్యూఓ బ్రహ్మాజీ, డిఐఈఓ సత్యనారాయణ, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆడపిల్లలను టార్గెట్ చేస్తూ వారి కుటుంబాలను మానసిక వేధింపులకు గురి చేస్తున్న భానుప్రసాద్ అనే సైకో, ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన భానుప్రసాద్ అనే సైకో నిత్యం సోషల్ మీడియాలోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా వివాహితులతో స్నేహం పెంచుకుని, తర్వాత నువ్వంటే ఇష్టం, మీ భర్తలను వదిలి రావాలని రోజుకి 20 నుంచి 100 సార్లు ఫోన్ చేస్తూ వేధించడంతో గత్యంతరం లేక వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పుకుంటున్నారు. దీంతో భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడి మానసిక ఒత్తిడికి గురి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఈ సైకో భానుప్రసాద్ అనేవాడి వలన ఇప్పటికే 2 కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. రీసెంట్ గా పల్నాడు జిల్లా దాచపల్లి మండల పరిధిలో వివాహితన ఆమె భర్తకు భానుప్రసాద్ అనే సైకో నిత్యం వారికి ఫోన్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఇలా ఉంటే ఆమె భర్తకు, అత్తకు, వారి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేస్తూ మానసిక వేధింపులకు దిగాడు ఈ సైకో భానుప్రసాద్ అనే వ్యక్తి. ఇక ఇప్పటికైనా పోలీసు ఉన్నత అధికారులు స్పందించి భానుప్రసాద్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశానికి ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం అనుచితం అంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితికి మారిన కాలానికి అనుగుణంగా ఆయా దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెర్రస్ ట్వీట్ పై మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి సాధారణ సభ్యత్వం మాత్రమే ఉంది. శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు చైనా అడ్డుపడుతోంది. భద్రతా మండలిలో ప్రస్తుతం చైనా, అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా దేశాలు శాశ్వత సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఈ దేశాలకు ప్రత్యేకంగా వీటో పవర్ ఉంటుంది. మండలి సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను ఈ 5 దేశాలలో ఏ ఒక్క దేశం అభ్యంతరం వ్యక్తం చేసినా సరే ఆ నిర్ణయం వీగిపోతుంది. అంతకు ముందు గుటెర్రస్ ట్వీట్ చేస్తుంది, భద్రతా మండలిలో ఆఫ్రికా ఖండం నుంచి ఒక్క దేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ ట్వీట్ పై ఇజ్రాయెల్ వెంచర్ క్యాపిటలిస్ట్ మైకెల్ ఐసెన్బర్గ్ స్పందిస్తూ మరి భారతదేశం సంగతేంటని గుటెర్రస్ ను ప్రశ్నించారు. ఐక్యరాజ్య సమితిని పూర్తిగా రద్దు చేసి సరికొత్త నాయకత్వంలో ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా మరో కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని ఐసెన్బర్గ్ సూచించారు. ఈ చర్చలో ఎలాన్ మస్క్ కూడా తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. భూమి మీద అత్యధిక జనాభా ఉన్న దేశంగా అవతరించిన భారత్కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం అసంబద్ధమని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలలో సంస్కరణలు చేపట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. అయితే తమకు మాత్రమే ఉన్న అధికారాన్ని వదులుకోవడానికి కొంతమంది ఇష్టపడరని, ఇదే సమస్యలకు కారణమవుతోందని మస్క్ ట్వీట్ చేశారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి ప్రధాని మోదీ తొలి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల అతిరథ మహారథులంతా తరలివచ్చారు. 7,000 పైగా వివిఐపీలు హాజరయ్యారు. ఆలయ ప్రాంగణం సినీ సెలబ్రిటీలతో కలకలలాడింది. టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఆహ్వానం అందినప్పటికీ ఆయన అయోధ్యకు వెళ్లలేదు. దీంతో ఆయన ఎందుకు వెళ్లలేదనే చర్చ జరుగుతోంది. అయితే దేవర సినిమా షూటింగ్ బిజీ వల్లనే ఆయన అయోధ్యకు వెళ్లలేదని చెప్తున్నారు. షూటింగ్ షెడ్యూల్ ముందే ఫిక్స్ అయిపోవడంతో తారక్ వెళ్లలేకపోయారట. షెడ్యూల్ ని తారక్ బ్రేక్ చేస్తే తోటి నటులతో పాటు నిర్మాతలు ఇబ్బంది పడాల్సి ఉంటుందనే ఉద్దేశంతోనే తారక్ అయోధ్యకు వెళ్లలేకపోయారని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఎక్స్ ఎమ్మెల్యే మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎం రఘునందన్ రావు ప్రెస్ మీట్. టిఆర్ఎస్ పార్టీ సమీక్షల పేరిట రోజుకు కొత్త మాటలు, కొత్త దుకాణం మొదలు పెడతా. చాలా రోజుల తర్వాత టిఆర్ఎస్ పార్టీ నాయకులకి కార్యకర్తలు గుర్తుకొచ్చినట్టు కనబడతా ఉంది. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అంటాడు, పార్టీలో కష్టపడే వాళ్ళకే గుర్తింపిస్తాం. ఎన్ని సంవత్సరాల తర్వాత గుర్తుకొచ్చింది అనేది ఒకసారి హరీష్ చెప్పాలి. 20 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు హరీష్ అంటే, పార్టీలో కష్టపడే కార్యకర్తలకి గుర్తింపు ఇస్తాం అంటే ఇన్ని రోజులు ఇవ్వలేదని ఒప్పుకురు కదా. ఇంకో మాట చెప్తున్నాయి, ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం. ఎన్నెళ్ళ తర్వాత, 2001 ఏప్రిల్ జలదృశ్యం కాడికి వెళ్ళి మొదలుకొంటే ఓడిపోయిన తర్వాత ఇవాళ కార్యకర్తలు గుర్తుకొచ్చారు, ఉద్యమకారులు గుర్తుకొస్తారు టిఆర్ఎస్ పార్టీ నాయకులకి. ఇది పూర్తిగా సిగ్గుచేటు. నిజంగా ఈ రెండు మాటలకి, ఈ రెండు పదాలకి మీకు అర్థం తెలిసినా, ఈ పదాలకు మీరు కట్టుబడేది ఉన్నా, మీకు ఒక పరీక్ష అనుకుంటారో, మీ నిజాయితీని మీరు నిరూపించుకుంటారో మీరు చెప్పాలి. రేపు ఎన్నికలు వస్తే ఏప్రిల్ 2024లో ఈ రెండు మాటలకి మీరు కట్టుబడి ఉంటారా? ఒకటి, ఉద్యమకారులకు సీట్లు ఇస్తాం, రెండు, పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకి సముచిత స్థానం ఇస్తాం. ఈ రెండు మాటలకి మీరు కట్టుబడి మీ నీతిని, మీ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ అనే పదానికి అర్థం చెప్పి, తెలంగాణ అనేటువంటి ఉద్యమానికి ఊపు తెచ్చి, తెలంగాణ రాష్ట్ర సమితిలో కార్యకర్తలుగా పనిచేసి 2001 నుంచి కుటుంబాలను కోల్పోయి కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న, జై తెలంగాణ అనే నినాద కోసం పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తలు, అమరులైనటువంటి కుటుంబాలు, అన్నీ త్యాగం చేసినటువంటి కుటుంబాలని మీరు ఏ రోజు పట్టించుకోలేదు అని చెప్పుకోవడానికి సజీవ తార్కాణం మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ గారు. శంకరమ్మ గారు ఇంటికి పోయి మనమని బర్త్డే ఉందంటే బావ బామ్మర్దులు ఇద్దరు కలిసి భోజనం చేసారు కాదు. కనీసం మీకు మానవత్వం ఉంటే, మీరు మనుషులు అయితే, నిన్న మీరు మాట్లాడినటువంటి రెండు పదాలకు మీకు అర్థం తెలిస్తే, ఏది
కష్టపడ్డ వారికే పార్టీలో గుర్తింపు ఇస్తాం, ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం ఇస్తాం. ఇంతకాలం ఇయ్యలేకపోయినాం, తప్పైంది, చెంపలేసుకుంటున్నాం. కొత్త అమరవీరుల స్థూపం కట్టినాం, ఆ అమరవీరుల సాక్షిగా శంకరమ్మ పేరు వాడుకొని అన్యాయం చేసినాం అని తప్పైంది అని చెప్పి బావా బామ్మరుదులు ఇద్దరు వచ్చి కొత్త అమరవీరుల స్థూపం కాడ తప్పైందని చెంపలేసుకొని ముక్కురాలకు రాసి ఇప్పుడు వచ్చేటువంటి 17 సీట్లన్నా, 2024 ఏప్రిల్లో వచ్చేటువంటి 17 సీట్లైనా. పాయకరావుపేట పట్టణం బృందావనంలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ కారణంగా తగలబడుతున్న రిలయన్స్ సెల్ టవర్. నగరం మధ్యలో టవర్ తగలబడుతున్న పైన మంటలను అడ్డు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది, అదుపులోకి రాని మంటలు, భయాందోళనలో ఉన్నారు ప్రజలు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వీరవరం తోట గాంధీ ఇంటి ఆవరణలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, జడ్పీటీసీ తోట సత్యవత్తమ్మ, వారి కుమారుడు గాంధీలు, భారీ అనుచర గణంతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో వీరవరం గ్రామంలో ఇంకా తమ అనుసర గణంతో పాటు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామానికి విచ్చేసిన వీరికి పూల వర్షం కురిపిస్తూ తీన్మార్ డప్పుల మధ్య పురవీధుల్లో పలుచోట్ల మహిళలు హారతులు ఇచ్చి చల్లని దీవెనలు అందిస్తూ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ మాట్లాడుతూ సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాల వల్లే రాష్ట్రం అప్పుల పాలైందని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుని జత కట్టిన టీడీపీ జనసేన కూటమిని గెలిపించాలని వారు కోరారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. పార్టీలో చేరిన అనంతరం తోట రవి తోట గాంధీ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేయడంతో ప్రజాప్రతినిధులుగా తామేమి అభివృద్ధి చెందలేకపోయామని, 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మొట్టమొదటి ప్రాంత టైగర్ జ్యోతుల నెహ్రూని 4వ సారి గెలిపించడానికి కంకణబద్ధులై పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీ శ్రేణులతో పాటు అధిక సంఖ్యలో వీరవరం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పాత కొత్త కలయిక, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున మాతో కదులు వచ్చి అపూర్వమైనటువంటి స్వాగతాన్ని ఇచ్చి మేము మీ అన్నందువల్ల మీరు ముందుకు నడండి అని చెప్పి చక్కని మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి ఈ వేదిక మీద ముందున్నటువంటి ప్రియ మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ అన్ని మాటలు మాట్లాడారు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే
పుట్టడం ఇక్కడ పుట్టలేదు కానీ పెరగడం మాత్రం ఇక్కడే పెరిగాను. ఇప్పుడు ఈ పిల్లకాయల కంట కూడా అందరూ ఎక్కడ ఏ కుటుంబం ఎక్కడి నుంచి ఏ స్థాయికి ఏ రకంగా వచ్చింది, ఎవరు ఇబ్బందులు ఉన్నారన్నది కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు పూర్తిగా ఈ వీరవరం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తినే. అయితే గత 5 సంవత్సరాలుగా నేను సరే రాజకీయాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి, ఏదో పట్టుదలకు పోవడం, దానివల్ల ఆయన వాళ్ళతో కొంత దూరం అవడం, ఆయన ఒకటి మాత్రం మర్చిపోలేండి, నాకు నవీన్ అన్నాడు ఈ ఊరు 2 వర్గాలు, ఆ 2 వర్గాల్లో పేర్లు ఎందుకు కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆ వర్గం నాతోటే ఉంది, నాకే ఓట్లేసింది. అయితే నేను ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఎందుకంటే కావలసినందుకు దూరంగా నడవాల్సి వస్తుంది రోజు రోజుకి రాజకీయ అవసరాల కోసం. అనుకుని ఇక్కడికి వచ్చిన ఇక్కడ నాతో వెళ్ళంటే నడిచిన వాళ్ళు మాత్రం ఆ వెలితిని మాత్రం ఎప్పుడు కూడా తోట రవి గారు కానీ తోట గాంధీ గారు కానీ జాయిన్ అవడం అన్నది చాలా ఆనందంగా ఉంది. కొద్ది రోజుల క్రితం వాళ్ళిద్దరిని కూడా స్వయంగా కలిసి మాకు సపోర్ట్ చేయాలి, జ్యోతుల నెహ్రూ అడుగులో అడుగు వేసి నడాలి, ఈ బంధం కలకాలం ఉండేలాగా మనం అందరూ కూడా ముందుకు నడాలి అని నేను కోరినప్పుడు తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాం, మావయ్య గారు అడుగులేని అడిగేసి నడుస్తాం, ఈ బంధం ఎప్పటికీ కూడా ఉంటుంది అని వాళ్ళిద్దరూ కూడా మాట ఇవ్వడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వీరవరం గ్రామం అన్నది రాజకీయంగా చాలా ముందుండే గ్రామం. ఎప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మంత్రులు చేశారు, ఎమ్మెల్యేలు చేశారు, ఎంపీలు చేశారు, అలాగే జ్యోతుల నెహ్రూ గారు అనే వ్యక్తి ఇక్కడే చదువుకుని చాలా కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు చుట్టరకాలు అన్నీ ఉన్నాయి. ఎప్పుడూ కూడా వీరవరం గ్రామ ప్రజలు మాత్రం 2 కుటుంబాలు వెంటే ఉన్నారు, ఒకటి తోట సుబ్బారావు కుటుంబం, ఒకటి తోట వెంకటేశాలంగర కుటుంబంతో ఇప్పటి వరకు నేను చూడటం జరిగింది. ఇప్పుడున్న మనకు కలిగిన అదృష్టం ఏంటంటే తోట సుబ్బారావు గారి కుటుంబం ఎప్పుడు మనతో కలిసిమెలిసి వెళ్ళి ఆ జనాలు కూడా ఉన్నారు, కొత్తగా వెంకటాచలం గారి ఫ్యామిలీ నుంచి కూడా రవి గారు రావడం ఉన్నది. మనం ఇంకొంచెం బలం వేటైందని అదృష్టంగా భావించాలి. ఇదే స్ఫూర్తితోటి ముందుకెళ్ళి మంచి మెజార్టీని వీరవరం గ్రామంలో సాధించాలి, సాధిస్తారని వాళ్ళిద్దరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే జ్యోతుల నెహ్రూ గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గడం జరిగింది, గెలిచిన ప్రతిసారి కూడా ఏదో ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని రైతుకు కానీ జగంపేట నియోజకవర్గానికి కానీ జగంపేట ప్రజలకు కానీ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక జ్యోతుల నెహ్రూ అని చెప్పక తప్పసు. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు చాగంవాడ ఎత్తుపోత పథకాన్ని తీసుకురావడం, అక్కడ రైతులందరినీ కూడా ఆదుకోవడం, రంగంపేట అంతా కూడా జరిగింది, అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా ఇటుకర ఎత్తుపోతల పథకాన్ని సాధించి జగ్గంపేట నియోజకవర్గానికి అందించడం జరిగింది. అలాగే 3వ సారి ఎమ్మెల్యేగా నెగ్గినప్పుడు మల్లవరం ఎత్తుపోతల పథకాన్ని అక్కడ తీసుకురావడం జరిగింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన రాజకీయాల్లోకి రావడమే ఒక రైతు కుటుంబం. బులెటిన్ ముగించడంతో హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ లోక్సభ నియోజకవర్గం సన్నాహక సమావేశం, అనంతరం విలేకరుల సమావేశం.
జమ్మిగడ్డ శ్రీ విరాట్ నగర్ లో నేడు అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం. సమస్యల పరిష్కారానికే ప్రజావాణి, జిల్లా కలెక్టర్ రాజర్షిష. ఆడపిల్లలను టార్గెట్ చేస్తూ వారి కుటుంబాలను మానసిక వేధింపులకు గురి చేస్తున్న భానుప్రసాద్ అనే సైకో. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.